పర్సనల్గా ఎటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు మీ హస్బెండ్ రాజకీయాలకు సంబంధించి? పాపం నిజంగా పాపం వారు ఉన్నంత వరకు ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎవరితోనైనా గౌరవంగా ఉండు, మర్యాదగా ఉండు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అంతే. అంతకు మించి పాపం ఆయన ఇంకా అవేమి సలహాలు సూచనలు ఏదైనా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతే. అన్ని అందులోకే వచ్చేస్తాయి. మన అదా నాకు ఏదన్నా డౌట్ అనిపిస్తే ఏమండి ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని ఆయన అడిగినప్పుడు ఆయనకి తెలిసింది ఆయన చెప్తా ఉంటారు. దాన్ని దీన్ని నేను మేళవించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను నిర్ణయం తీసుకుని చేస్తాను. మీ పొలిటికల్ జర్నీ డిజైనింగ్ అంతా మీ ఓనేనా, ఎవరైనా సలహాలు సంప్రదింపులు అన్నా చేశారా? మా హస్బెండ్ని బట్టే కదా వచ్చింది ఇందులో వేరే డిజైన్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అదే కంప్లీట్లీ మా హస్బెండ్, మా హస్బెండ్ కోసమే వచ్చాను. అది అనుకోకుండా కెరీర్ అయింది. అంటే దీంట్లోనే ఇంకా మరింతగా రాణించాలి అంటే మీ ముందున్నది ఏంటి, ఆప్షన్ ఏంటి? మీరు డిజైన్ చేసుకున్న షెడ్యూల్ ఏమన్నా ఉందా? డిజైన్ చేసుకున్నది ఎదగాలి అనుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎదుగుదలని ఖచ్చితంగా జగన్ డిజైన్ చేయబోతున్నారు. మరి ఆయనకి విధేయతగా పార్టీకి మచ్చ రాకుండా ప్రజలకు సేవ చేస్తూ ఎంతో నిబద్ధతతో ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. అందులో ఎటువంటి మార్పు అయితే మాత్రం ఉండదు. అట్ ద సేమ్ టైం నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ఫైనల్గా విజయవాడ ప్రజలకు ఒక వైసీపీ మహిళా కీలక నేతగా మీరు చెప్పేది ఏంటి? విజయవాడ అభివృద్ధి చెందాలి. విజయవాడ ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకతని సంపాదించుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి సేవని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మంచి జరగడం ప్రజలు చూశారు. ఇప్పుడు మరి పాలక మండలిగా మేము కౌన్సిల్లో అడుగు పెట్టబోతుండగా మరి వారి ఆశీస్సులతో మరి ఇక్కడున్న విజయవాడ పరిధిలో ఉన్నటువంటి మా వెల్లంపల్లి గారు, ఆ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ బొప్పని భవకుమార్ గారు మరి ఈ పెద్దల సహాయ సహకారాలతో విజయవాడ నగర అభివృద్ధిని ప్రజలకి చూపించి ప్రజల మన్నలు పొందాలనేది మా ఆకాంక్ష. ఇప్పుడు ఒక సరికొత్త హంగులతో ఒక నూతన విజయవాడని చూడబోతున్నాం. ఖచ్చితంగా అదేనండి. ఒకప్పుడు ఫ్రాక్షనిజం రకరకాలుగా ఉండేది కదా, ఇప్పుడు అలా కాదు. ఒక కొత్త ఇది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాగా మేము సింగపూరు, చైనా అలాంటివి మేము చెప్పాం కానీ అలాంటివి మీరు చేయలేరేమో. అలా అంటే మాకు ఆ డ్రామాలు చేతకవు. మాకు ఊహాలోకాల్లో తేలియాడుతూ భూమి మీద నిలబడకుండా గాల్లో తేలి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వ్యవహార శైలి మా పార్టీది కాదు. మేము మాట ఇచ్చామంటే చేస్తామంతే. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అది ప్రజలకు ఏం కావాలి, ఏ మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రజలకు ఇవ్వాలి, ఏ రకంగా ప్రజలు సంతోషంగా ఉంటారు, విజయవాడకు సంబంధించినటువంటి అభివృద్ధిని కానీ దీన్ని డెవలప్ చేయటం కానీ ఏ రకంగా ఉంటే ప్రజలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇంతవరకే మేము నిజంలోనే ఉంటాం, నిజమే చెప్తాం, నిజాన్నే చేసుకుంటూ పోతాం తప్ప మాకు ఊహాలోకాలు, డ్రామాలు, లేకపోతే పెద్ద పెద్ద సెట్టింగులు ఇవి మాకు చేతకావు. మేము అలాంటివి చెప్పం కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.